హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి జూలై 26, 2020 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టు కనుక ఫ్రెండ్స్, ఈ ఆగస్టు 1వ తారీఖు నుంచి కనుక కువైట్ నుంచి ఈ జనరల్ ఫ్లైట్స్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఏవైతే స్టార్ట్ అవుతున్నాయో దాని కారణంగా అయితే కనుక ఈ కువైట్కి సంబంధించినటువంటి ఎయిర్వేస్ ఏదైతే ఉందో, కువైట్ ఎయిర్వేస్ వాళ్ళైతే కనుక ఒక 7 దేశాలకి వాళ్ళ ఫ్లైట్లని నడపడానికి అయితే కనుక బుకింగ్స్, అంటే ఈ రిజర్వేషన్ అనేటువంటిది స్టార్ట్ చేసిన టికెట్స్ కోసం. సో అందులో మెయిన్గా తీసుకుంటే కనుక దుబాయ్, అలాగే లండన్, అలాగే జెనూవియా, అలాగే బీరూట్, కైరో, బెహ్రెయిన్, అలాగే టర్కీ, ఈ దేశాలకైతే కనుక ప్రస్తుతానికి టికెట్స్ రిజర్వేషన్ అయితే కనుక ఓపెన్ చేసింది. సో మన దేశానికైతే కనుక, అంటే భారతదేశానికి అయితే కనుక ఇంకా ఈ రిజర్వేషన్ అనేటువంటిది స్టార్ట్ అవ్వలేదు. సో ఎందుకంటే మన భారతదేశంలో అయితే కనుక ఈ నెలాఖరు వరకు లాక్డౌన్ ఉంది. సో లాక్డౌన్ తర్వాత నెక్స్ట్ మంత్కి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అలో చేస్తారా లేదా అనేటువంటిది మనకు నెలాఖరు తెలిసేటువంటి అవకాశం ఉంది. సో దాని కారణంగా అయితే కనుక ప్రస్తుతానికి మన దేశానికి ఇంకా టికెట్స్ బుకింగ్ అనేటువంటిది ఓపెన్ అవ్వలేదు ఫ్రెండ్స్, ఓకేనా. ఇవాళ నుంచి ఈ ఫర్వాణి ఏరియాలో అయితే కనుక లాక్డౌన్ తీసివేయడంతో అక్కడ ప్రజలైతే కనుక చాలా ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలు అయితే కనుక ఇవాళ కూడా కొన్ని ఆహార పొట్లాలు అయితే కనుక అందరికీ సప్లై చేయడం జరిగింది. కువైట్లో గవర్నమెంట్ అయితే కనుక ఈ పీసీఆర్ టెస్ట్కి మ్యాక్సిమం 44 రేట్ అనేటువంటిది పెట్టడం జరిగింది. అయితే ఈ పర్మిషన్ అనేటువంటిది కొన్ని ప్రైవేట్ ల్యాబొరేటరీస్ గడ ఇవ్వడం జరిగింది. సో దాంతో ఏంటంటే ఈ రేట్ అనేటువంటిది కొద్దిగా 30 నుంచి 35 గడ ఆ ప్రైవేట్ ల్యాబొరేటరీలో చేసేటువంటి అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ కువైట్కి ఎవరైతే ఈ కువైట్ నుంచి బయట దేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో, సో వాళ్ళు ఎవరికైతే ఈ పీసీఆర్ టెస్ట్ అనేటువంటి నీడ్ ఉంటుందో, సో అలాంటి వాళ్ళు పీసీఆర్ టెస్ట్ చేసుకోవడానికి ఒక 96 గంటల ముందే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అది అంటే ఒక 4 రోజులకు ముందే టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో టెస్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు మన ఈమెయిల్ ఐడి అలాగే ఫోన్ నెంబర్ అనేటువంటి తీసుకుంటారు. సో 4 రోజుల్లో ఆ రిపోర్ట్ అనేటువంటిది మనకి మెసేజ్ అనేటువంటిది వస్తుంది. అందులో కనుక నెగిటివ్ వచ్చినట్టయితే మనం బయట మన అనుకున్న చోటికి వెళ్ళడానికి కుదురుతుంది. ఒకవేళ పాజిటివ్ వచ్చినట్టయితే కనుక కుదరదు, ఇక్కడ మనం క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఈ ప్రాసెస్ అనేటువంటిది అందరికీ కాదు ఫ్రెండ్స్, ఏ దేశం వాళ్ళు అయితే కనుక పీసీఆర్ టెస్ట్ చేసుకుని వస్తేనే మా దేశంలోకి అనుమతిస్తాము అని చెప్పేసి అంటారు. సో వాళ్ళకు మాత్రమే ఇది, ప్రతి ఒక్కరికి కాదు. మన భారతదేశానికి అయితే కనుక ఇంతవరకు దీని గురించి ఎలాంటి క్లారిటీ లేదు. మన భారతదేశానికి ఇంతవరకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ దిగడానికి కూడా అనుమతి ఇంకా ఇవ్వలేదు కాబట్టి, సో అది వచ్చిన తర్వాత దీని గురించి మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మన దేశం కూడా పీసీఆర్ టెస్ట్ చేసుకుని వస్తేనే ఇక్కడికి రండి అని అడుగుంటే కనుక కంపల్సరీ మనం కూడా పీసీఆర్ టెస్ట్ చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఏ విషయం అనేటువంటిది మన దేశం ఇంకా క్లారిఫై అయినటువంటిది ఇవ్వలేదు. బహుశా ఒక 2-3 రోజులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ కరోనా కారణంగా లాక్డౌన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో కువైట్లో, దానికి ముందు ఎవరైతే కనుక కువైట్ నుంచి బయట దేశాలకు వెళ్ళినారో, సో వాళ్ళైతే కనుక ఈ లాక్డౌన్ కారణంగా కువైట్కి రాలేక బయట దేశాలు ఉండిపోవడం జరిగింది. వాళ్ళలో చాలా మందికి అయితే కనుక అకామ డేట్ అనేటువంటిది అయిపోవడం జరిగింది. సో కొంతమంది అయితే కనుక వాళ్ళు కపిల్ చెప్పి ఆన్లైన్లో రెన్యువల్ చేయించుకున్నారు. సో అలాంటి వాళ్ళకైతే కనుక మళ్ళీ తిరిగి కువైట్కి రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే రెన్యువల్ చేసుకోకుండా అయిపోయి ఉంటుందో వాళ్ళు మాత్రం కువైట్కి రావడానికి కుదరదని చెప్పేసి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే రెన్యువల్ చేసుకున్నారో వాళ్ళకేంటంటే లాక్డౌన్కి ముందు వెళ్ళిన వాళ్ళకి 1 ఇయర్ టైం ఇచ్చింది ఫ్రెండ్స్. సో ఇంతకుముందు అయితే 6 మంత్సే కదా, ఇప్పుడు 1 ఇయర్ అనమాట. సో 1 ఇయర్ లోపు వాళ్ళు ఎప్పుడైనా సరే మళ్ళీ కువైట్కి రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్స్పైరీ అయిపోయిన వాళ్ళు మాత్రం రావడానికి కుదరదు. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు చాలామంది ఎక్స్పైరీ అయిన వాళ్ళు అయితే కనుక యావరేజ్గా చూసుకుంటే ఒక రోజుకి వచ్చి 1000 మంది వరకు ఈ అకమైనటువంటిది ఎక్స్పైరీ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మళ్ళీ కువైట్కి రావడానికి అవకాశం ఉండదు. కువైట్లో 28వ తారీఖు నుంచి అయితే కనుక ఈ 3వ స్టేజ్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. అంటే ఈ కరోనా నుంచి బయటపడడానికి తీసుకున్నటువంటి ఈ స్టేజ్లు ఏవైతే ఉన్నాయో అందులో 3వ స్టేజ్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. సో ఇందులో అయితే కనుక ఈ కార్ టాక్సీ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా అవకాశం కల్పించింది. సో టాక్సీలుగా నడుపుకోవడానికి వీలుంటుంది. సో టాక్సీ డ్రైవర్లు ఏంటంటే ఒక ప్యాసింజర్ మాత్రమే తీసుకెళ్ళడానికి అవకాశం ఇస్తున్నారు. అంటే ఒక డ్రైవర్, అంటే టాక్సీ డ్రైవరు ప్లస్ ఒక ప్యాసింజర్, అంటే అంతకుమించి ఇంక ఎక్కువ టాక్సీలు అయితే తీసుకెళ్ళడానికి కుదరదు. ఇదిలా ఉండగా కొన్ని సర్వేలు చెప్తున్నటువంటి ప్రకారం అయితే కనుక కువైట్లో ఈ ట్యాక్సీలు ఎవరైతే కనుక రెంట్కి ఇస్తారో అలాంటి సంస్థలు అయితే కనుక చాలా సంస్థలు నష్టపోయి దివాలా తీసేటువంటి పరిస్థితులకు రావడం జరిగింది. ఎందుకంటే ఈ కరోనా కారణంగా ఈ లాక్డౌన్లో చాలామంది దీనిపైన ఆధారపడి జీవించేటువంటి డ్రైవర్లు ఉన్నారు. అలాగే డైలీ బేసిస్ పైన రెంట్లకు తీసుకున్న వాళ్ళు, అలాగే మంత్లీ రెంట్లు తీసుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరూ దీన్ని కట్టలేకపోవడం, అలాగే ఆ యజమాని కూడా నష్టపోవడం, సో దీనివల్ల దివాలా తీసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఒక సర్వే సంస్థ అయితే కనుక చెప్పడం జరిగింది. ఈ లాక్డౌన్ కారణంగా పిల్లలు అయితే కనుక స్కూల్స్ లేక ఇంట్లోనే ఉంటున్నారు. సో ఇంట్లో ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువగా టీవీ కానీ మొబైల్స్ కానీ ఇలా గేమ్స్ కానీ వీటిపైన ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అందులో ఎక్కువ శాతం పిల్లలు అయితే కనుక మొబైల్స్లో గేమ్స్ ఆడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఉన్నటువంటి నాలెడ్జ్ అనేటువంటి చాలా వరకు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గేమ్స్ పైన ఇంట్రెస్ట్ చూపించడం వల్ల ఇప్పుడున్నటువంటి స్టడీ అన్ని మర్చిపోవడం జరుగుతుంది. అలాగే కొన్ని గేమ్స్ ఏంటంటే వీళ్ళని మానసికంగా కూడా దెబ్బతీసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కొన్ని గేమ్స్ లెవెల్స్ అని చెప్పేసి వాటిని పర్చేజ్ చేసుకోవడం కానీ, అలాగే స్టేజెస్, ఇలాంటి కొన్ని గేమ్స్ ఉంటాయి. సో ఇవేంటంటే వీళ్ళకి మానసికంగా కూడా దెబ్బతీసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా కొంతమంది గేమ్స్ అయితే కనుక ఎలా ఉన్నాయంటే తీవ్రవాద చర్యలను కూడా రేకొట్టేటువంటి కొన్ని గేమ్స్ కూడా ఉన్నట్టు గుర్తించడం జరిగింది. దాంతో కొన్ని గేమ్స్ని కూడా బ్యాన్ చేస్తున్నారు ప్రస్తుతానికి. కువైట్కి సంబంధించి ఒక సర్వే సంస్థ చెప్పినటువంటి దాని ప్రకారం అయితే కనుక కువైట్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ నైట్ టైం కర్ఫ్యూ ఏదైతే ఉందో దానివల్ల అయితే కనుక ఎలాంటి ఉపయోగం లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు అనేసి అంటే
ఇప్పుడు కర్ఫ్యూ లేకపోయినా నైట్ టైం కర్ఫ్యూ పెట్టినా సరే డే టైంలో ఏం జరుగుతుంది, అన్ని వెహికల్స్ మీరు చూస్తుంటారు రోడ్ల పైన ఎలా తిరుగుతున్నారు, అంటే షాపింగ్ మాల్స్ కానీ సూకులు కానీ జమియాలు కానీ అలా రోడ్డు పైన ట్రాఫిక్ కానీ చాలా విపరీతంగా ఉంది. కానీ నైట్ టైం మాత్రం కర్ఫ్యూ పెడుతున్నారు, సో దానివల్ల లాభం ఎలాంటి లాభం లేదు. అదే మీరు 24 అవర్స్ మామూలుగా వదిలేసినా కదా కర్ఫ్యూ ట్రాఫిక్ అనేటువంటిది కొద్దిగా తగ్గుతుంది. కానీ ఇప్పుడు డే టైం మాత్రమే వెహికల్స్ తిరగడానికి అనుమతి ఇవ్వడంతో హెవీ ట్రాఫిక్ అనేటువంటి ఉంటుంది. దాంతోపాటుగా ఈ కరోనా అటువంటిది వ్యాపించడానికి చాలా ఎక్కువ కారణాలు కూడా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే ఈ నైట్ టైం పెట్టినటువంటి కర్ఫ్యూ వల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని చెప్పేసి ఆ నిపుణులు అయితే కనుక చెప్పడం జరిగింది. కువైట్కి సంబంధించినటువంటి కువైట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే కనుక ఈ కరోనా వ్యాధి అనేటువంటిది మామూలుగా ఒకరి నుంచి ఒకరికి తాకడం అలాగే దగ్గడం తుమ్మడం ఇలాంటి వాటి వల్లనే కాకుండా గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందని చెప్పేసి వీళ్ళు కూడా నిరూపించడం జరిగింది. సో ఆల్రెడీ చాలా దేశాలు అయితే చెప్పడం జరిగింది. సో ఇప్పుడైతే కనుక కువైట్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇది గాలి ద్వారా కూడా వ్యాపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. కువైట్లోని జహరా ఏరియాలో ఈ కల్తీ మద్యం తాగి ఒక 4 వ్యక్తులు అయితే కనుక చనిపోవడం జరిగింది. ఒక వ్యక్తి వచ్చి కంటి చూపు పోగొట్టుకోవడం జరిగింది. ఇంకా కొంతమంది అయితే కనుక జహరా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో వీళ్ళందరూ ఏంటంటే ఈ పర్ఫ్యూమ్కి వాడేటువంటి ఆల్కహాల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి దానికి సరిసమానంగా నీళ్ళు అయినటువంటిది కలిపి దాన్ని తాగడం జరిగింది. సో ఇది యాక్చువల్లీ తాగకూడదు ఫ్రెండ్స్, ఇది తాగినట్టయితే కనుక ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. దాని కారణం వీళ్ళు 4 చనిపోయారు, ఒక వ్యక్తికి కనుక కంటి చూపు కూడా పోవడం జరిగింది. కాబట్టి దయచేసి ఎవరు కానీ ఈ బయట ఈ కల్తీ మద్యం అనేటువంటిది ఎవరు కానీ తాకండి, అలాగే మద్యం తాకుండా ఉంటే ఇంకా బెటర్, ఓకేనా? సో వీళ్ళైతే కనుక మేము ఇలా తెచ్చుకున్నాము దీని ఇలా కలుపుకొని తాగామని చెప్పేసి వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది. సో అది కూడా ముబారకే ఏరియాలో ఒక బాటిల్ వచ్చి 5 నార్లు పెట్టి కొన్నామని చెప్పేసి వాళ్ళు ఒక వ్యక్తి అయితే కనుక వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ పిల్లలైతే కనుక కొంతమంది ఇవాళ బర్త్డే జరుపుకుంటున్నారు, వాళ్ళందరికీ మనం బర్త్డే విషెస్ చెప్దాం. సో నిన్నైతే కనుక ఒక అబ్బాయిని మెసేజ్ పెట్టడం జరిగింది. సో అదైతే కనుక నేను మిస్ అయిపోయాను చెప్పడం. సో అబ్బాయికి డిలేటెడ్గా బర్త్డే విషెస్ చెప్దాం. అబ్బాయి పేరు వచ్చి మహమ్మద్ ఫైజాన్. ఈ అబ్బాయి వచ్చి 5వ బర్త్డే నేను జరుపుకోవడం జరిగింది. సో మహమ్మద్ ఫైజాన్ నీకు నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున బర్త్డే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇవాళ వచ్చి అఫ్సాన్ అనేటువంటి అబ్బాయి 7వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. సో అఫ్సాన్కి నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇంకా ఎవరైనా సరే మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు బర్త్డే జరుపుకుంటే వాళ్ళందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఇక ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టు కనుక కువైట్ దినార్ వచ్చి మన భారతదేశంలో అంటే రూపీస్లోకి వచ్చి ఒక దినార్ వచ్చి 241.72 రూపాయలుగా ఉంది. అది ఆల్మూల యాప్ ద్వారా కనుక పంపించినట్టయితే కనుక అంటే ఆన్లైన్లో పంపించినట్టయితే 242.30 రూపాయలుగా ఉంది. ఇవాళ అయితే కనుక ఒకనొక టైంలో 243 రూపాయలుగా రావడం జరిగింది ఒక దినార్కి. అదే మనం బంగారు విషయానికి వచ్చినట్టు కనుక కువైట్లో 1 గ్రాము బంగారం 22 క్యారెట్ల బంగారం అయితే కనుక 18 దినార్లుగా ఉంది. అది 24 క్యారెట్స్ బంగారం అయితే కనుక 19 దినార్ల 1 మియాగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. ముందుగా కువైట్ విషయానికి వచ్చినట్టు కనుక కువైట్లో ఇప్పటి వరకు 485,738 కరోనా టెస్టులు చేయగా అందులో ఇవాళ ఒక రోజే 2,418 టెస్టులు చేశారు. ఇందులో 464 పాజిటివ్ కేసులు అనేటువంటిది ఇవాళ నమోదవడం జరిగింది. దాంతో కువైట్ మొత్తం మీద ఇప్పటి వరకు 63,773 కేసులు అనేటువంటిది నమోదవడం జరిగింది. ఇందులో 8,967 మంది ఈ వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా 54,373 మంది ఈ వ్యాధి నుంచి కోలుకొని ఇంటికి వెళ్ళడం జరిగింది. అందులో 766 మంది ఇవాళకు రోజే కోలుకోవడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా ఇవాళ 4 చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 433కి చేరుకుంది కువైట్లో. అదే మనం ఖతార్ విషయానికి వచ్చేటట్టు కనుక ఖతార్లో ఇవాళ కొత్తగా 269 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 109,305కు చేరుకుంది. అలాగే ఓమన్లో ఇవాళ కొత్తగా 1,147 కేసులు నమోదుకంగా మొత్తం కేసుల సంఖ్య 76,005కు చేరుకుంది. అలాగే బహ్రెయిన్లో ఇప్పటి వరకు 38,747 కేసులు నమోదు. అలాగే సౌదీ అరేబియాలో ఇవాళ కొత్తగా 1,968 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 266,941 చేరుకుంది. అదే యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అయితే కనుక ఇప్పటి వరకు 58,913 కేసులు నమోదుకంగా 344 మంది ఈ వ్యాధి కారణంగా చనిపోవడం జరిగింది. ఫ్రెండ్స్, అదే మన భారతదేశం విషయానికి వచ్చేటట్టు కనుక మన భారతదేశంలో ఇవాళ ఇప్పటి వరకు 46,862 కొత్త కేసులు రంగా మొత్తం కేసుల సంఖ్య 14,33,949 చేరుకుంది. ఇందులో 484,377 మంది ఈ వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా 916,346 మంది ఈ వ్యాధి నుంచి కోలుకొని ఇంటికి వెళ్ళడం జరిగింది. అందులో 29,113 మంది ఇవాళ ఒక రోజే కోలుకోవడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా ఇవాళ 698 మంది చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 32,806కు చేరుకుంది. అదే మనం రాష్ట్రాల వర్గం చూసుకుంటే కనుక మహారాష్ట్రలో ఇవాళ కొత్తగా 9,431 కేసు నమోదుకంగా మొత్తం కేసుల సంఖ్య 375,799 చేరుకుంది. అలాగే 267 మంది చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 13,656కు చేరుకుంది. అలాగే తమిళనాడులో ఇవాళ కొత్తగా 6,986 కేసులు నమోదుకంగా మొత్తం కేసుల సంఖ్య
2,13,723కు చేరుకుంది. అలాగే ఒక 85 మంది చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 3,494కు చేరుకుంది. అలాగే ఢిల్లీలో ఇవాళ కొత్తగా 1,075 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,30,606కు చేరుకుంది. అలాగే ఒక 21 మంది చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 3,827కు చేరుకుంది. అదే కర్ణాటక విషయానికి వచ్చిన తనక కర్ణాటకలో ఇవాళ కొత్తగా 5,199 కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 96,141కు చేరుకుంది. అలాగే ఒక 80 మంది చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,878 చేరుకుంది. అదే మనం తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చింటే కనుక ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయం చూద్దాం ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ అయితే కనుక నిన్నటి వరకు కర్ణాటక కన్నా తక్కువ కేసులు ఉన్నాయి. సో ఇవాళ నుంచి అయితే కనుక కర్ణాటకను దాటిపోయింది. సో ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక ఇవాళ కొత్తగా 7,627 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 96,298 చేరుకుంది. ఇందులో 48,956 మంది ఈ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా 46,301 మంది ఈ వ్యాధి నుంచి కోలుకుని ఇంటికి వెళ్ళడం జరిగింది. అందులో 3,046 మంది ఇవాళ ఒక రోజే కోలుకోవడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఒక 56 మంది చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,041 చేరుకుంది. అదే మనం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వరకు చూసుకుంటే కనుక తూర్పుగోదావరిలో ఇవాళ కొత్తగా 1,095 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 13,486 చేరుకుంది. అలాగే ఒక 9 మంది చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 122కు చేరుకుంది. అలాగే కర్నూలులో ఇవాళ కొత్తగా 1,213 కేసులు నమోదు కాగా 6 చనిపోవడం జరిగింది. అలాగే గుంటూరులో 547 కొత్త కేసులు నమోదు కాగా 1 చనిపోవడం జరిగింది. అలాగే అనంతపురంలో కొత్తగా 734 కేసులు నమోదు కాగా 2 చనిపోవడం జరిగింది. అలాగే పశ్చిమ గోదావరిలో ఇవాళ కొత్తగా 859 కేసులు నమోదు కాగా 5 చనిపోవడం జరిగింది. అలాగే చిత్తూరు జిల్లాలో ఇవాళ కొత్తగా 573 కేసులు నమోదు కాగా 4 చనిపోవడం జరిగింది. అలాగే విశాఖపట్నంలో ఇవాళ కొత్తగా 784 కేసులు నమోదు కాగా 8 మంది చనిపోవడం జరిగింది. అలాగే కృష్ణా జిల్లాలో ఇవాళ కొత్తగా 332 కేసులు నమోదు కాగా 5 చనిపోవడం జరిగింది. అలాగే కడప జిల్లాలో ఇవాళ 396 కొత్త కేసుల నమోదు కాగా 2 చనిపోవడం జరిగింది. అలాగే శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ కొత్తగా 276 కేసులు నమోదు కాగా 5 చనిపోవడం జరిగింది. అలాగే నెల్లూరు జిల్లాలో కూడా ఇవాళ కొత్తగా 329 కేసులు నమోదు కాగా 5 చనిపోవడం జరిగింది. అలాగే ప్రకాశం జిల్లాలో ఇవాళ కొత్తగా 242 కేసులు నమోదు కాగా 1 చనిపోవడం జరిగింది. విజయనగరంలో 247 కొత్త కేసులు నమోదు కాగా 3 చనిపోవడం జరిగింది. అదే మనం తెలంగాణ విషయానికి వచ్చింటే కనుక తెలంగాణలో ఇవాళ రిపోర్ట్ అయినటువంటిది ఇంకా విడుదల చేయలేదు ఫ్రెండ్స్. సో తెలంగాణ రిపోర్ట్ రాగానే మీకు నేను యూట్యూబ్లో స్టేటస్ బార్ కింద పెడతాను, అక్కడ చెక్ చేసుకోండి. ఓకేనా? సో నిన్నటి వరకు అయితే కనుక తెలంగాణలో 54,059 మొత్తం కేసులు ఉండగా 463 మంది ఈ వ్యాధి కారణంగా చనిపోవడం జరిగింది ఫ్రెండ్స్. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టు కనుక ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు లక్షల్లో కొత్త కేసులు రావడం జరుగుతుంది. అలాగే వేలల్లో చనిపోతున్నారు. సో ఇవాళ గడ ప్రపంచం మొత్తం మీద 1,15,675 కొత్త కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,63,4,878 చేరుకుంది. అలాగే ప్రపంచం మొత్తం మీద ఇవాళ రోజు 2,538 మంది చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 650,112 చేరుకుంది. అలాగే ప్రపంచం మొత్తం మీద ఇప్పటి వరకు నమోదైనటువంటి కేసుల్లో 99,67,000 మంది వరకు ఈ వ్యాధి నుంచి కోలుకుని ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంకా ఒక 56,87,000 మంది అయితే కనుక ఈ వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. అయితే ఈ అమెరికా, బ్రెజిల్, ఇండియాలో అయితే కనుక కేసుల సంఖ్య యథావిధిగా ఉంది. సో బ్రెజిల్ అయితే కనుక ఇవాళ కొద్దిగా కేసుల సంఖ్య తగ్గింది. కానీ నిన్నైతే కనుక ప్రపంచం మొత్తం మీద కొత్త కేసులు అయినటువంటివి 257,789 కేసులు నమోదు కాగా అమెరికాలో మాత్రమే 67,000 కేసులు నమోదాయి. అలాగే బ్రెజిల్లో 48,000 కేసులు, అలాగే భారతదేశంలో కూడా 48,472 కేసులు అయినటువంటిది నమోదవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే కనుక ఫ్రెండ్స్ చాలామంది జాబ్ వ్యాకెన్సీస్ గురించి అడుగుతున్నారు. సో ఎవరైనా జాబ్ వ్యాకెన్సీ మీకు తెలిసిన దగ్గర ఎక్కడైనా ఉంటే కనుక మీరు కామెంట్స్ రూపంలో పెట్టండి. అలాగే ఎవరికైతే జాబ్ కావాలో వాళ్ళు కింద ఒకసారి కామెంట్స్ చదవండి ఫ్రెండ్స్. కామెంట్లో చాలామంది మన తెలుగు ఫ్రెండ్స్ అయితే కనుక జాబ్ వ్యాకెన్సీ ఉంటే వాళ్ళు మెసేజ్లు పెడుతున్నారు. సో ఆ మెసేజ్లకు ఒకసారి మీరు ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీకు కావాల్సినటువంటి జాబ్ ఉందో లేదో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కనుక ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన తెలుగు ఫ్రెండ్స్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి నా వీడియోని ఫార్వర్డ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? రేపు రాత్రి 9 గంటలకు వచ్చేటువంటి వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, జై హింద్.